అందరికీ నమస్కారం. ఇవాళ హుస్సేనియాలం పోలీసులు క్రైమ్ నెంబర్ 341/23 341/427/506 ఐపీసీ సెక్షన్లో బుక్ అయిన కేసులో ఉన్న అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ కేసు విషయంలోకి వెళ్తే నిన్న మెగారాణి అగర్వాల్ చార్మినార్ బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ తన ర్యాలీ కోసం వెళ్తుంటే తన దారిలో మేకులు పడడం చూసింది, గమనించింది. తన యొక్క ర్యాలీని ఎవరో భంగపరచడానికి ట్రై చేస్తున్నట్టు ఆమె కంప్లైంట్ ఇచ్చింది, రియలైజ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ అందిన వెంటనే హుస్సేనియాలం పోలీసు 4 డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ అయ్యి ఉన్న లోకల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం కానివ్వండి, తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేసాం. ఇవాళ మార్నింగ్ ఇవాళ దీంట్లో బ్రేక్ త్రూ వచ్చింది. అక్యూజ్లు ఇద్దరు నరసింహ అండ్ రాకేష్ని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే మేకులు చెల్లారో వాళ్ళని క్వశ్చన్ చేస్తే వారు శశాంక్ అనే అతను చెప్తే చేసామంటున్నారు. ఈ అక్యూజ్ A2 అండ్ A3 ఎవరైతే ఉన్నారో నరసింహ అండ్ రాకేష్ ర్యాక్ పికర్స్ చెత్త కలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే సాయంత్రం ఒక వైన్ షాప్లో పనిచేస్తూ ఉంటారు. ఆ వైన్ షాప్ యొక్క సూపర్వైజర్ అయితే ఉన్నారో సుమన్ అని ఆయన యొక్క చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఈ సుమన్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఇవన్నీ చేశారనే దాని గురించి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇంత తొందరగా పట్టుకోవడానికి మా లోకల్ ఇన్స్పెక్టర్ సురేందర్, తర్వాత కే స్వామి అడిషనల్ ఇన్స్పెక్టర్ హుస్సేనియాలం, తర్వాత నవీన్ ఎస్ఐ అండ్ శ్రీనివాసాచారి కానిస్టేబుల్ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అట్లానే సిపి సార్ వాళ్ళకి రివార్డ్ రోల్ కూడా ఇస్తానని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ ఎప్పటిలానే ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి అన్ని విధాలుగా సాయశక్తిలో కృషి చేస్తుంది. సో మీడియా ద్వారా అందరి ప్రేక్షకులకు మా విజ్ఞప్తి, ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ ఎలక్షన్కి సంబంధించి ఈ ఎనీ అఫెన్సెస్ కానీ మాల్ ప్రాక్టీసెస్ అని చేస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాం. సో దట్ ఈ 2023 తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడంలో మీరు కూడా భాగ్యం పాలుపంచుకునే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.